మధుకర్ మరియు మైనారిటీ కోఆప్షన్ మెంబర్లను జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ పుట్ట మధుకర్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పుట్ట శైలజ గారు కలిసి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయ అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. మైనారిటీ నుండి ఎస్కే యాకూబ్, అంకరి పద్మజ, కోఆప్షన్ మెంబర్లుగా గట్టు రాధాకిషన్, సముద్రాల స్వాతి పేర్లను డిక్లేర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బత్తుల సత్యనారాయణ గారు, మంతని ఎంపీపీ కొండ శంకర్రావు గారు, మంతని జెడ్పీటీసీ తగరం సుమలత, శంకర్లాల్ గారు, పిఎస్సిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ గారు మరియు మంతని మున్సిపల్ 13వ వార్డుల కౌన్సిలర్లు మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు వర్గాలు మేము ఆశించినటువంటి వర్గాలు, ఒకటి బ్రాహ్మణ సామాజిక వర్గం, రెండు వైశ్య సామాజిక వర్గం టీఆర్ఎస్ పార్టీ నుంచి మున్సిపాలిటీలో ప్రాతినిధ్యం లేదు, లేనందున అట్టి వర్గాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించే క్రమంలో ఇవాళ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి, వైశ్య సామాజిక వర్గం నుంచి కూడా మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పక్షాన వారికి కూడా ప్రాతినిధ్యాన్ని కల్పించడం జరుగుతూ ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలను అందరినీ కూడా సమానంగా ముందుకు తీసుకెళ్లాలనేది కేసీఆర్ గారి ఆలోచన కనుక ఈ మున్సిపాలిటీలో అన్ని వర్గాల వాళ్ళు ఉంటే మున్సిపల్ అభివృద్ధి కూడా జరుగుతుందనేది మేము ఆశిస్తూ ఉన్నాం. కేటీ రామారావు గారు ప్రవేశపెట్టేటువంటి మున్సిపల్ పథకాలను కూడా అమలు చేయాలంటే ఇక్కడ ప్రజల సహకారం కూడా అవసరం ఉంటుంది కనుక అందరూ సమిష్టిగా నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీని ఒక గొప్ప మున్సిపాలిటీగా తీర్చిదిద్దడాని కోసం సమిష్టి కృషితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ, వాళ్ళ నూతనంగా ఎన్నిక కాబడుతున్నటువంటి కోఆప్షన్ సభ్యులుగా నిర్ణయించబడ్డ యాకూబ్ గారు, గట్టు రాధాకృష్ణ గారు, సముద్రాల స్వాతి గారు, అంకరి పద్మజ గారు, వీరి నలుగురిని కూడా నిర్ణయించడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వారు మంచి మరి మున్సిపాలిటీ అభివృద్ధిలో పాల్గొని ఈ మున్సిపాలిటీని ముందుకు నడిపిస్తారని ఆశిస్తా ఉన్నాం. జై తెలంగాణ.